వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎట్ న్యూస్ రిపబ్లిక్. వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమం ఎట్ న్యూస్ పాయింట్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని హెడ్లైన్స్ని ఓసార్చు. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకుంటే, మహావిషాదం అంటూ హెడ్లైన్ రూపంలో ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. 832కు చేరుకున్న మృతుల సంఖ్య అంటూ హెడ్లైన్ రూపంలో హైలైట్ చేశారు. అలాగే పాక్ అతిక్రమణ భారత గగనతరంలోకి చొచ్చుకు వచ్చిన హెలికాప్టర్ అంటూ ఒక కథనాన్ని, శాంతి కాముకులకే కానీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టం, శాంతిని భగ్నం చేసే వారికి సైన్యం ధీటుగా జవాబిస్తోంది, మనం చేసే కొనుగోళ్లతో పేదలకు లబ్ధి కలగాలి, సమ్మిళిత వృద్ధే మహాత్మునికి నివాళి, మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఒక కథనాన్ని, అలాగే EB-5 వీసా దరఖాస్తులకు గడువు పెంచిన అమెరికా అంటూ ఒక కథనాన్ని, భారత్లో తయారైన సెంట్లు అదుర్స్ అంటూ ఒక కథనాన్ని, కిడ్నీలు కుదేల్ నొప్పి నివారణ యాంటాసిడ్ ఔషధాల అతివాడకంతో మూత్రపిండాలకు చేటు అంటూ ఒక కథనాన్ని, తప్పుడు వార్తలకు చెక్ పెడతామంటూ ఒక కథనాన్ని, అలాగే ప్రేమ చిచ్చ క్షణికావేశమ 10వ తరగతి విద్యార్థుల ఘర్షణ, పెట్రోలు చల్లుకొని నిప్పు పెట్టుకోవడంతో ఇద్దరు మృతి, ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల అనుమానం అంటూ ఒక కథనాన్ని, చేసింది చెబుదాం నియోజకవర్గాల వారీగా తెరాస ప్రగతి నివేదికలు, కొత్తగూడెంలో తొలి నివేదిక విడుదల అంటూ ఒక కథనాన్ని, రోజుకు 20,000 SBI డెబిట్ కార్డులతో నగదు ఉపసంహరణకు పరిమితులు 31 నుంచి అమలు అంటూ ఒక కథనాన్ని, రెండు సభలకు ఒకేసారి ఎమ్మెల్యేలతో పాటే ఎంపీ అభ్యర్థుల ఎంపిక, సరికొత్త వ్యూహంతో కాంగ్రెస్ లోక్సభ బరిలోకి సీనియర్ నాయకులు, పలువురితో అధిష్టానం సమాలోచనలు, జానారెడ్డి గీతారెడ్డి పొన్నాలతో చర్చ, శాసనసభకే ప్రాధాన్యమన్న ముఖ్య నేతలు అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా ఈనాడు దినపత్రిక హైలైట్ చేశారు హెడ్లైన్స్ రూపంలో. ఇక సాక్షి దినపత్రిక మనం చూసుకున్నట్టయితే, భారత గగనతరంలోకి పాక్ హెలికాప్టర్ అంటూ ఒక కథనాన్ని, సునామీ విలయ విధ్వంసం 832కు చేరుకున్న ఇండోనేషియా మృతుల సంఖ్య అంటూ ఒక కథనాన్ని, భారత్ ది శాంతి మంత్రమే కానీ అంటూ మోడీ మన్ కీ బాత్లో చేసిన ప్రసంగానికి సంబంధించిన ఒక కథనాన్ని, కూటమి కోదండం అంటూ ఒక కథనాన్ని, కాంగ్రెస్కు ఓటేస్తే ఢిల్లీకి పోతుంది అంటూ ఒక కథనాన్ని, కేసీఆర్ను గద్దె దించుతాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కథనాన్ని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది అంటూ కోదండరాం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కథనాన్ని, అలాగే ప్రేమను తప్పుపడతారని ప్రాణాలు తీసుకున్నారు అంటూ ఒక కథనాన్ని, కానిస్టేబుల్ పరీక్షకు 94% హాజరు అంటూ ఒక కథనాన్ని, సాగునీరు విడుదల చేయండి అంటూ ఒక కథనాన్ని, కేసీఆర్ కిట్ బడుగుల్లో హిట్ అంటూ ఒక కథనాన్ని, కొత్త కొత్తగా ఉన్నది అంటూ ఒక కథనాన్ని, అత్తింటి వేధింపులతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా హెడ్లైన్స్ రూపంలో హైలైట్ చేశారు సాక్షి దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసుకున్నట్టయితే, వినకపోతే వాళ్ల కర్మ, అసమ్మతి నేతలపై కేసీఆర్ ఆగ్రహం అంటూ ఒక కథనాన్ని, అలాగే బ్యాంకు ఖాతాలపై ఈసీ నిఘా అంటూ ఒక కథనాన్ని, ఈ ప్రచారం పైన దృష్టి అంటూ ఒక కథనాన్ని, 10వ తరగతి ప్రేమ చిచ్చు, ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు తాగిన మత్తులో సజీవ దహనం, ఒకరి మీద మరొకరు పెట్రోల్ పోసుకున్నారా, మరెవరైనా నిప్పంటించారా అంటూ ఒక కథనాన్ని, అలాగే కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ చాటింగ్, మరో యువతితో చాటింగ్పై భార్య అభ్యంతరం, మనస్తాపంతో భర్త ఆత్మహత్య, విషయం తెలిసి యువతి కూడా వరకట్న వేధింపులకు టెకీ ఆత్మహత్య అంటూ ఒక కథనాన్ని, నీవి నాకు రాఫెల్ నీకు అంటూ ఒక కథనాన్ని, అలాగే కానిస్టేబుల్ పరీక్ష ఇంత కఠినమా అంటూ ఒక కథనాన్ని, సినిమాలు చూస్తూ ప్రయాణించవచ్చు అంటూ ఒక కథనాన్ని, బిగ్ బాస్ విజేత కౌశల్ అంటూ ఒక కథనాన్ని, వేలల్లో మరణాలు అంటూ ఒక కథనాన్ని, వంట గ్యాస్ ధర పెంపు అంటూ మరో కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేశారు హెడ్లైన్స్ రూపంలో. ఇక మన తెలంగాణ దినపత్రిక మనం చూసుకున్నట్టయితే, కేసీఆర్ ప్రసంగాల కోసం ఎదురు తెన్నులు, మాటల ఈటలతో ఉర్రూతలుగిచ్చే ఆయన సభల కోసం టీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తల నిరీక్షణ అంటూ ఒక కథనాన్ని, పోలీస్ పరీక్షకు మస్తు హాజరు అంటూ ఒక కథనాన్ని, అలాగే ఆ రెండు పార్టీలకు వేసే ఓటు వృధా, కాంగ్రెస్కు వేస్తే ఢిల్లీకి, టీడీపీకి వేస్తే అమరావతికి పోతుందంటూ ఒక కథనాన్ని, పాక్ హెలికాప్టర్ అక్రమ ప్రవేశం అంటూ ఒక కథనాన్ని, అలాగే శ్రీరామ్ సాగర్ తొలి ఆయకట్టుకు నీరు, లోయర్ మానేరు ఎగువ దిగువనున్న 7.3 లక్షల ఎకరాలకు ఇవ్వాలని నిర్ణయం అంటూ ఒక కథనాన్ని, నిప్పంటించుకున్న ఇద్దరు విద్యార్థులు మృతి, జగిత్యాలలో దారుణం అంటూ ఒక కథనాన్ని, అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య అంటూ ఒక కథనాన్ని, మహిళలు కీలకం అంటూ ఒక కథనాన్ని, సునామీ మృతులు 847 మంది, ఇండోనేషియాలో 20 కిలోమీటర్ల మేర మృతదేహాలంటూ ఒక కథనాన్ని, నక్సల్స్ ఏరియా మొదటి సినిమా హాల్లో బాహుబలి అంటూ ఒక కథనాన్ని, నకిలీ వార్తలు మెసేజ్లకు చెక్, ఈసీకి ఫేస్బుక్ ట్విట్టర్ హామీ అంటూ
ఒక కథనాన్ని ప్రధానంగా మన తెలంగాణ దినపత్రిక హైలైట్ చేయడం మనం గమనిస్తున్నాము హెడ్లైన్స్ రూపంలో. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక మనం ఒకసారి చూసుకున్నట్టయితే విష రసాయనం అంటూ ఒక కథనాన్ని, అంధత్వరహిత తెలంగాణ అంటూ ఒక కథనాన్ని, పాక్ హెలికాప్టర్ చొరబాటు అంటూ ఒక కథనాన్ని, అలాగే మాయలో పడద్దు, విలువలేని పార్టీలకు ఓట్లు వేయొద్దంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కథనాన్ని, గ్యాస్ సిలిండర్లకు రెక్కలంటూ ఒక కథనాన్ని, తెలంగాణలో అడవుల అభివృద్ధి భేష్ అంటూ ఒక కథనాన్ని, పల్లెలన్నీ టీఆర్ఎస్ వైపే అంటూ ఒక కథనాన్ని, ఇండోనేషియాలో ఘోరకలి అంటూ భూకంపానికి సంబంధించిన ఒక కథనాన్ని, భారీ లావాదేవీలపై కన్ను అంటూ ఈసీ అధికారులు చేసిన ప్రకటనకు సంబంధించిన ఒక కథనాన్ని, 94% హాజరు అంటూ ప్రశాంతంగా కానిస్టేబుల్ పరీక్ష అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రిక హైలైట్ చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ఈరోజు దీనిపై డిస్కషన్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, అలాగే కరుణాకర్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. సో వారితో మాట్లాడి దీనిపై మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సో హర్షవర్ధన్ గారు, మనం చూసుకుంటే ఒకవేళ మహాకూటమికి గనక ఓటు వేస్తే, అది కాంగ్రెస్కి వేస్తే, ఢిల్లీకి టీడీపీకి వేస్తే, అమరావతికి వెళ్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం చూసాం మనం. అది ప్రధానంగా హెడ్లైన్స్ రూపంలో ఇచ్చారు ఈరోజు. దీన్ని మనం ఎలా భావించవచ్చు? కేటీఆర్ గారు ప్రస్తావించినటువంటి దాన్ని చూస్తే మనము కాంగ్రెస్కి ఓటేస్తే ఢిల్లీ, టీడీపీకి ఓటేస్తే అమరావతి అని చెప్పడం జరిగింది. మరి కనీసం కాంగ్రెస్కి ఓటేస్తే ఢిల్లీకి పొద్దున ఫ్లైట్ పట్టుకుంటే మధ్యాహ్నం కల్లా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇస్తారు. ఎందుకయ్యా వచ్చినావు తెలంగాణ నుంచి, ఏం కావాలి చెప్పు, మా సాయం ఏం కావాలి చెప్పు అని చెప్పేసి ఆదరించి మళ్ళీ సాయంత్రానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పంపిస్తారు. ఇక అమరావతికి పోయినా అది నా పార్టీ కానప్పటికీ అమరావతికి పోయినా చంద్రబాబు నాయుడు కూడా స్పందించుతారు, స్పందించినట్టు మనం చూసినాం. మరి ఇక కేసీఆర్ గారు ప్రగతి భవన్కు హైదరాబాద్లో ఉంటారు కేసీఆర్ గారు, లేదంటే ఫామ్ హౌస్కి పోతాడు. ఇక రెండింటికి ఏడికి కూడా ఎవరు రానియాడు. ఇక ఆయన ఢిల్లీలుంటే గల్లీలుంటే స్పందించే ఒక నాయకత్వం కావాలి, అందుబాటులో ఉండే నాయకత్వం కావాలి. ఇలా మరి కేటీఆర్ గారినే చెప్పాలి, ఈ 4.5 ఏళ్లలో ఎంతమంది ప్రజలకు ఆయన దర్శనం ఇచ్చిండు కేసీఆర్ గారు, ఎంతమందికి ప్రగతి భవన్లో ఆయన అవకాశం ఇచ్చిండు. 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఎవరికి కూడా కనీసం ఒక 5 నిమిషాల అపాయింట్మెంట్ ఇయ్యను ముఖ్యమంత్రి ఆయన. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఎవ్రీడే, ఎందుకంటే మీరు చదువుకున్నారు, మీకు టీచర్లే చదువు చెప్పింటారు కాబట్టి చెప్తున్నా, ఎవ్రీ ఇయరు సెప్టెంబర్ 5 రోజు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఉంటుంది రవీంద్ర భారతిలో, రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న ఉపాధ్యాయులకు. ఈ 5 ఏళ్లలో జూన్ 2, 2014 తర్వాత మొన్నటి వరకు జరిగినటువంటి 5 ఏళ్లలో 5 సార్లు రవీంద్ర భారతిలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి రాని ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దేశంలోనే, తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితేనే. అదే రోజు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు పొందినోళ్ళని ఇంటికి పిలిపించుకొని ఒకరొకరికి 5 నిమిషాలు కేటాయించి వాళ్ళతో కప్పు కాఫీ తాగి పంపించినట్టు అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నారు? మీరు చెప్పిన దాని ప్రకారం ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో కూడా చాలా ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయలేదు, అలాగే చాలా మందికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిని మనం గమనించాం. అంటే ఇంత దారుణంగా, అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాలా మంది అబ్జర్వర్లు, ఆ పాతకాల నాయకులు ఉన్నారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అప్పుడు రామాయంపేట ఎమ్మెల్యే ఒకతను ఉండే, అతను వెళ్ళినప్పుడు కానీ కనీసం సోనియా గాంధీ గారు 3-4 రోజులు ఆ ఇంటి ముందు మూకరు వెళ్ళినట్టుగా అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు చూసినాం మనం. కొత్త కాదు, చంద్రబాబు నాయుడు రీసెంట్గా దళిత నాయకుడు అయినటువంటి మూతుపల్లి నరసింహ గారు 2 క్వశ్చన్లు వేసి నాకు కలిపే అవకాశం మీరు ఇవ్వాలంటే కనీసం ఆయనకు ఒక ఫోన్ ద్వారా సమాధానం ఏర్పరుస్తండి. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సరే, మా కర్ణాకర్ సింగరేణి వాళ్లకు మేము 5 వేల మంది మీటింగ్ పెట్టినాం రీసెంట్ గా, అడిగిండు, నేను చెప్తున్నా, నువ్వు అడిగిందా, నువ్వు చెప్తున్నా, చెప్పండి. మోత్కుపల్లి గారికి చంద్రబాబు నాయుడు ఇవ్వకపోవడం అనేది, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి సోనియా గాంధీ ఇవ్వకపోవడం అనేది సబ్జెక్ట్ వేరు. ఇక్కడ రాష్ట్రంలో కేటీఆర్ గారు అన్నది ఏంది, మీరు ఓటేస్తే మీరు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది లేదా అమరావతికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద నేను చెప్తున్నా, ఢిల్లీకి ఎందుకు వెళ్తారయ్యా? ఇది ఫెడరల్ వ్యవస్థలో తెలంగాణ అనేది 29వ రాష్ట్రము. ఈ 29వ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జియోగ్రఫికల్ బౌండరీ, అంటే భౌగోళిక స్వరూపంలో జీవిస్తున్న ప్రజల జీవన విధానము, ఇక్కడ ఉన్నటువంటి అనేక వనరులు, దీంట్ల మీద ఒక మేనిఫెస్టో తయారు చేయబడుతుంది. మేము ఉత్తరప్రదేశ్ మేనిఫెస్టో లేదా కర్ణాటకలో మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో, తెలంగాణ మేనిఫెస్టో ఒకటి కాదు,
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సపరేట్ మేనిఫెస్టో మేము ప్రజలకు ఇస్తున్నాము. ఆ మేనిఫెస్టోను అమలుపరిచే బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి అభ్యర్థిది. మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన అభ్యర్థి దగ్గరికి జనాలు వస్తారు, కానీ ఢిల్లీకి ఎందుకు పోతారు? కేటీఆర్ గారి తెలివితే ఒక ప్రశ్న కాకపోతే ఎందుకంటారు? కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజముందంటారు? ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి నిజం తర్వాత అండి సమర్థిస్తారా? దీన్ని అందరి పాటు సమర్థిస్తామండి. ఢిల్లీకి ఇంత ముందుకు మీరు అప్డేట్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఎన్టీఆర్ రావు గారు ఉంటారండి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవైతే ఉన్నారో ఇక్కడ ఉండడం ప్రతిపక్ష నాయకులకు కానీ చిన్న చిన్న పార్టీలకు అవకాశం ఇవ్వకపోయేది. కనీసం ఢిల్లీకి వెళ్తాడు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన మాట్లాడాడు చాలాసార్లు. తెలుగు ప్రజల్లో ఢిల్లీ కారు మోకలేసిన అవసరం లేదు, కంపల్సరీ తెలుగు ప్రజలకు ఒక పార్టీ అని చెప్పి ఎన్టీఆర్ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టిందండి. అది మీకు తెలియదా? అలా దామోదర రామ సంజయ్ గారు కనీసం ఎయిర్పోర్ట్కి పోతే ఒక అవమానించిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ కాదండి. పదహారు అప్పట్లో ఉన్న ప్రతికలే శ్రీశైలం అని చెప్తారు. కనీసం ఆయన ఒక దళిత నాయకునికి మీ దేశంలో మొట్టమొదటిసారిగా సీఎం చేసిన గొప్పలు చెప్పారు, కానీ కనీసం ఆయన మాట్లాడే మర్యాద ఇవ్వలేదు అని చెప్పేసి మరి ఇవన్నీ కావండి. మాట్లాడే కరెక్టే కదా. అమరావతి కనీసం చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఓడిపోతుడు, నెక్స్ట్ ఓడిపోతుంది కాబట్టి తెలంగాణలో మళ్ళీ అధికారం కోసం కనీసం రఫీ అండి. రఫీ గారు కరుణాకర్ ఉట్టి వచ్చి వితండవాదం చేయొద్దు. ఆ రోజు దామోదర సంజయ్ కాదయ్య బాబు టంగుటు దామోదర సంజయ్ లేడు. రాజీవ్ గారు కనుకోండి మీరు ఎయిర్పోర్ట్ లో ఏదో అనువాలి లేదు. దామో సంజయ్ ఎయిర్పోర్ట్ పోతే పెద్ద చెప్తున్నా అంజయ్ అనేది కరెక్ట్ అనుకోండి. మీరు పేరు పేరు ఒక్కోసారి గుర్తుండకపోవచ్చు. ఏదైనా అక్కడ ఆయన కన్వే చేసిన ఇష్యూ సరే ఆ రోజున్న పరిస్థితి ఏంటో అది మనకు తెలియదు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఢిల్లీ స్థాయిలో శాసించింది కాబట్టి ఎన్టీ రామారావు గారు 83లో వచ్చిన తర్వాత ఒక 35 సంవత్సరాల కిందట ఈ యొక్క నినాదాన్ని ఎత్తుకున్నప్పుడు మార్పు వచ్చేసింది. ఆ రోజున్న పాలిటిక్స్ వేరు, ఈ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్ వేరు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, సోషల్ మీడియా వచ్చింది, ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీల్లో కానీ నేతల్లో కానీ మార్పులు వచ్చినాయి. ఇక నువ్వు ఏదో వెనుకటికి ఇది చేసిన అదే ఉంటుంది ఎప్పటికంటే. అసలు వెనుకటి మాట దేవుడు ఎరుగాయా? 4.5 ఏళ్ళు అయింది నీ ముఖ్యమంత్రి ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చాడు? కాసేపు పక్కన పెడతాం హర్షవర్ధన్ గారు. కేసీఆర్ సభల కోసం ప్రజలు బాగా వెయిట్ చేస్తున్నారు. ఏ పత్రిక రాసిందండి సభల కోసం? ఏ పత్రిక రాసిందండి? మన తెలంగాణ పత్రికలు రాసినా. కేసీఆర్ సభల కోసం చాలా వరకు జనాలు వెయిట్ చేస్తున్నారు. ఆ మాటల్లో తూటాల కోసం అని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ సభల కోసం అని చెప్పేసి. మా రేవంత్ రెడ్డి సభలు కూడా ఎదురు చూస్తారు జనాలు. అయితే ఒక నేనండి మీడియా ఫస్ట్, నేను మీడియా గురించి ఎందుకంటే మీ ఆఫీస్లో కూర్చొని మీ గురించి చెప్పండి. తప్పులేదు. ఇవాళ 5 పత్రికలు 6 పత్రికలు చదువుతున్నారు మీరు. ఏ పత్రికలనైనా అన్ని ప్రకటనలే ఉన్నాయి. కేటీఆర్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, కోదండరాం గారు అన్నారు, వాస్తవమే కూటమి కోదండం అంటే చర్చల గురించి విశ్లేషణాత్మకంగా రాసిండ్రు. ఒక్క మన తెలంగాణ, అది నవ తెలంగాణ, మన తెలంగాణ, ఒక మన తెలంగాణలోనే కేసీఆర్ కోసం ఎవరు అన్నారండి ఎదురు చూసిందని? ఎక్కడ ప్లెబిసైట్ నిర్వహించింది ఆ పత్రిక? అంటే ఒకటే అండి, ప్రజానాయకులు రావాలని. రెండో విషయం, ప్రజాక్షేత్రంలో రకరకాల మంది రకరకాలుగా వాదిస్తూ ఉంటారు, రకరకాల వాదనలు ఉంటాయి, రకరకాల విశ్లేషణలు ఉంటాయి. సో దాని ప్రకారం కూడా పత్రికల వాళ్ళు రాయడం జరుగుతూ ఉంటుంది. సో దాని ఇప్పుడు మన సర్వే వచ్చింది, టిఆర్ఎస్ కి పాజిటివ్ గా వచ్చింది సర్వే, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేము. కానీ ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వయుతంగా సర్వేలను పరిగణలోకి తీసుకుంటాము, సర్వేలను పరిగణలోకి తీసుకుంటాము. ఇప్పుడు మన తెలంగాణ రాసిన సర్వే ఏంది? కేసీఆర్ గారి సభలు ఊవిళ్ళూరుతున్నారు, ఎదురు ఉండొచ్చు. మా కరుణాకర్ టిఆర్ఎస్ కాబట్టి మా కరుణాకర్ ఎదురు చూస్తుంటాడు. ప్రతిరోజు సభలు పెట్టాలి, ప్రతిరోజు మా కేసీఆర్ మా ఊర్లో ఉండాలనుకుంటున్నారు, వాస్తవం కదా? తప్పులేదు. కానీ జనం అంటే ఒక టిఆర్ఎస్ కాదు కదా, అనేక రకాలైన పార్టీలతో మిలికితమైనటువంటి సమూహమే జనం. మొత్తం జనాన్ని మొత్తము అక్కడ పత్రికలు ఆపాదించడం అనేది ముందు ఆ పత్రిక తప్పు. ఇప్పటి వరకు సభలు నిర్వహించలేదు కేసీఆర్. గతంలో చూసుకుంటే 100 సభలు నిర్వహిస్తాం, 50 సభలు దగ్గర నియోజకవర్గాల్లో పర్యటించి 100 సభలు దాన్ని నిర్వహిస్తామని చెప్పి ఇంతవరకు సభలే పెట్టలేదు కేసీఆర్. సో ఆ కోణంలో మనం ఆ కోణంలో నిర్వహిస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారని అట్లా రాయాలి కదా మరి అక్కడ. అదే చదువు మీ వ్యూ ప్రకారం మీరు ఒక రకంగా కన్వే చేస్తారు, వీళ్ళ వ్యూ ప్రకారం అందుకే సార్ నేను అనేది కూడా ఏంటంటే అటువంటి
ఊహాజనితమైనటువంటి లేదా ప్రజల వాస్తవాలండి. కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని ఏం లేవు, టీఆర్ఎస్ పార్టీ చెప్పుకొని కొన్ని ఏం చేస్తారు సభలోకి చెప్తున్న నావైనా ఐదుదారులే చెప్పుడు కానీ అరే మా పార్టీ చేసి చెప్పుకునే సందర్భం లేదు వాళ్ళకు. ఒకటి ఆలోచన మా సోదరుడు మంచి చర్చకు తీసుకొచ్చాడు రఫీ గారు, ఇద్దరమే ఉన్నాం మాకు కూడా మంచి టైం దొరికినట్టుంది. చెప్పండి వాళ్ళు చేసిన ఏందో చెప్పమానండి, అప్పుడు నేను ఏం మాట్లాడను. ఓకే చెప్పండి చేసిన ఏదో చెప్తాం అప్పుడు చర్చ. ఇంతవరకు తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. చెప్పండి ఈ చర్చ అనేది మీరు జనాలు వినడానికి పెట్టినరా, మేము ఇద్దరం మాట్లాడుకోవడానికి పెట్టినా అది చెప్పండి. జనాలకి చెప్పే అవసరం కరెక్ట్ వారు చెప్పింది చెప్తారు. ఆగండి మీరు ఆగండి, వారు వారు చేసింది ఏదో చెప్పమనండి జనాలు వింటారు. నేను అప్పుడు జోక్యం చేసుకోను, నేను చేసింది ఏందో మా పార్టీ చేసింది ఏందో నేను చెప్తా, అప్పుడు జనాలు వింటారు. వారు తప్పకుండా చెప్పాల్సిన అవసరం తెలంగాణలో కుంటుపడింది, అభివృద్ధి అనేది లేదు. కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా మారిన అంత ఏవైతే ఉన్నాయో మొత్తం ప్లాట్ఫామ్స్ అస్తవ్యస్తంగా మారినాయి అనేది హర్షవర్ధన్ గారి వాదన. మీరు ఏమంటారు దీన్ని? హర్షవర్ధన్ వరం తప్పండి. ఈ రోజు మీరు తీసుకుంటే కళ్యాణ లక్ష్మణ్ పథకం దేశంలో ఏ రాష్ట్రం లేదు ఒకటి. అవునా కాదండి? వృద్ధులకు మాఫించి అవునా కాదు అనేది మహిళలకు ఉంటారు. మహిళలకు ఎక్కడ ఏ దేశంలో లేదండి, రాష్ట్రంలో ఎక్కడ లేదు. మన దేశం మన రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మనం ఇస్తున్నాం. వితంతులకు పింఛన్ ఇస్తున్నాం, వృద్ధులకు ఇస్తున్నాం, తర్వాత ఈ రీసెంట్ గా ఈ మధ్యన గీత కార్మికులకు ఇస్తున్నాం అండి, బీడి కార్మికులకు ఇస్తున్నాం. అదొక సందర్భం. రైతులు చూసుకోండి, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంద్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులు గణాలు కరెంట్ ఇచ్చిన ఈ రోజు. ఎందుకండి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఆత్మహత్య గతంలో చేసేవాడు పాపలో గతంలో అప్పులు ఉన్నాయండి రాష్ట్రంలో. ఇంత ముందుకు 60 సంవత్సరాలు ఎవరు పాలించినండి? అంటే కొంతమంది ఈ రోజు రైతుల ఆత్మహత్య చనిపోతాను. చంద్రశేఖర్ గారు ఒకసారి క్లారిఫై, టీడీపీ నేతలు కావచ్చు లేకపోతే మహాకూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇంకో 10 సంవత్సరాలు పోయినా కూడా వాళ్ళదే తప్పు, వాళ్ళే వాళ్ళ వల్లే చెప్తారు. ఇంకొక 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి యొక్క బెస్ట్ వ్యూ ఎట్లా ఉందంటే ఈ రోజు మీకు మీరు ఇస్తున్నాం 4,000 రూపాయలు ఇస్తున్నాం ఒక పెట్టి ఒక ఎకరాకి ఇస్తున్నాం, సంవత్సరానికి 8,000 రూపాయలు ఇస్తున్నాం అండి. రాను రాను ఇట్లా ఈ స్కీమ్స్ అనేది కంటిన్యూ చేసుకుంటే కొంతవరకు తగ్గుతుంది. అంటే మొత్తం 4 సంవత్సరాలు మేము మొత్తం చేయాలండి. 60 సంవత్సరాలు పాలించండి వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు మన టీడీపీ పార్టీ కావచ్చు, ఏం చేసి వీళ్ళు రైతులకు ఏదైనా కానీ చేసిందా? ఈ రోజు మీరు చేసిన అభివృద్ధి గురించి అడుగుతున్నారు. ఆ అభివృద్ధి గురించి అదే చెప్పండి. ఇది మన ఏది మన మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇవన్నీ స్కీములు కావండి. ఇవన్నీ ఇవన్నీ ఎవరు చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిందా? టీఆర్ఎస్ పార్టీ చేసింది ఇవన్నీ. దీనికి ఇంతమంది సమయం చెప్పుకోలేము. మేము మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు, మేనిఫెస్టోలో పథకాలు ఏవైతే పెట్టారో అవి ఇంతవరకు అమలు పరచలేదు. చెప్పండి, దళితులకు ఇస్తామన్నారు, దాని గురించి ఊసేలేదు అనేది. దళితులకు 3 ఎకరాల భూమి గురించి కేసీఆర్ గారు మనం రీసెంట్ గా మాట్లాడాం. ఏం మాట్లాడు? భూమి లభ్యత దొరకలేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. ఎక్కడ లభ్యత ఉంటే అక్కడ ఇస్తున్నాం. ఇప్పటికి దాదాపుగా 2 బెడ్రూమ్ ఇళ్ళు పెరుగుతున్నాయి కదా, ఇంతవరకు 2,15,000 ఇళ్ళకి ఆల్రెడీ టెండర్లు వేసినాం. 50% ఇప్పటికే కార్యకర్తలకు మాత్రమే దక్కుతున్నాయి. పరిస్థితి అభివృద్ధి అనేది ఇప్పుడు కరుణాకర్ గారిది అయిపోయిందా? మాట్లాడండి మీరు, జోక్యం చేసుకో అభివృద్ధిగా జోక్యం చేసుకుంటే నేను వారికి ఫుల్ టైం ఇస్తున్నా. అంటే ఒకటి చేసి ఒకటి చిన్న లోపాలు ఏమైనా ఉంటే లోపాల తర్వాత చెప్పాలి. అందుకే నేను వారి మాట్లాడినా నేను రేపు బలపొద్దు చెప్పాలి. అభివృద్ధి ఎంత చేసిండ్రు, వాళ్ళ స్కీమ్ లేదని చెప్పాలి. మధ్యలో మాత్రం జోక్యం చేస్తారు. చెప్పండి చెప్పండి. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మేము ఇది చేసినామని సోదరులు చెప్పిండ్రు. వాళ్ళు చెప్పినటువంటి కళ్యాణలక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, గొర్రెల పంపిణీ కానీ ఇంకా చాలా చెప్పలేదు సోదరుడు. ఎందుకు టైం ఫుల్ ఇచ్చినా చెప్తలేడు. ఇవన్నీ 3 ఎకరాల దళితుల పంపిణీ కానీ ఇవన్నీ నేను కాదు అడగాల్సింది, మీరే అడిగిండ్రు. ఒక మీడియా ప్రతినిధిగా మీరే అడిగిండ్రు. మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నప్పుడు లభ్యత లేదని చెప్తున్నాడు. నా మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో నేను ఉంటాను. 523 సర్వే నెంబర్ మహబూబ్ నగర్ క్రిస్టియన్పల్లి గ్రామ పంచాయతీలో 214 నుంచి 522 ఎకరాల వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడే 2 బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు దాని పక్కలనే. మరి లభ్యత ఎందుకు దొరకలేదండి? అది గవర్నమెంట్ ల్యాండ్ కదా, సర్వే నెంబర్ కూడా చెప్తున్నాం మీడియా ద్వారా, లభ్యత కదా. మాది నారాయణపేట ప్రాపర్. నారాయణపేట పక్కల పెద్ద జట్టు అనే విలేజ్లో దాదాపు 67/ఆ చిన్న ఆ సర్వే నెంబర్లో 1,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అది లభ్యత కదా, గవర్నమెంట్ ల్యాండే కదా. కేసీఆర్ గారు భూమి ఏమనలే, ఆయన కూడా చెప్పలేడు నా భూమి ఇస్తాను పాపం, ప్రభుత్వ భూమిని దళితులకు ఇస్తా అన్నాడు. పోని 2013 భూసేకరణ చట్టం ద్వారా, భూసేకరణ చట్టం తీసుకొచ్చినాం మనం 2013లో. అవునండి. దాని ద్వారా ఎకరానికి 6 లక్షలు ఇస్తే భూమి అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే ఉండండి,
నా బిడ్డ పెళ్లి ఉంటుంది, నా చెల్లి పెళ్లి ఉంటుంది, భూమి అమ్మాలే, పక్కలోడు ఎవడు ఉండలేడు. గవర్నమెంట్ వచ్చి 6 లక్షలు 5 లక్షలు కూడా అమ్ముతున్నారు ఇలా ఊర్లలో. కొన్ని దళితులకు ఇవ్వచ్చు కదా, దళితులకి భూమి లభ్యత లేదనేది ప్రశ్న, ఇక్కడ ఆన్సర్ గానే కాదు. మీకు చిత్తశుద్ధి లేదనేది ఒకటి ఒప్పుకోండి. నేను చెప్తున్నా కదా ఇది ఉదాహరణలు, భూమి లభ్యత లేదని సోదరులు అన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. ఇది వదిలిపెడదాం, దళితులే చూసుకుంటారు. ఇలా దళిత సోదరులకు తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, తెలుసు అండి, మళ్ళీ ఇది జోక్యం అది తెలుసు, వాళ్ళే చూసుకుంటారు. నేను చెప్పనది దళితులకి ఏం చేసింది అన్నది ప్రత్యక్షంగా పరిశ్రమ టీఆర్ఎస్ నేతలు తెలుసు. ఎంత గతంలో ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి దళితులకి, అందుకే నేను అంత డెప్త్ వెళ్ళానండి. ఇక నేను అభివృద్ధి గురించే మాట్లాడదాం, రాజకీయ వాగ్దానాల గురించి మాట్లాడలేదు, అంత డెప్త్ వెళ్ళాను. దళిత సోదరులకే తెలుసు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు ఏం చేసిండ్రు అనేది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని సోదరులు అన్నారు. దాదాపు 72 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆ రోజు ఏ పార్టీలు లేవు, కాంగ్రెస్ పార్టీలే, తర్వాత కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, ఆ తర్వాత భారతీయ జనతా సంఘ జనసంఘం నుంచి జనతా పార్టీలు ఇటు వచ్చినాయి, తర్వాత మీ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్ని పుట్టుకొచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కోసమో వచ్చినాయి, కాదనట్లేదు. ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్తా ఉన్నా నేను, దేశంలో చూసుకుంటే 8 కోట్ల 70 లక్షల ఎకరాలకు సాగునీరందించే 4 దిక్కులు ఉంటాయి, ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిక్కుల్లో 4 ప్రాజెక్టులు కట్టింది. బాక్రా నంగల్, హీరాకుడు ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టింది. ఓకే, అది జాతీయ స్థాయిలో వదిలిపెడదాం. ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటే 2004 కంటే ముందు టీడీపీ ప్రభుత్వం ఉంది. 2004 నుంచి 2014 వరకు తీసుకుంటే 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అయితే, కిరణ్ కుమార్ గారు అయితే, రోషయ్య గారు అయితే, ఈ ముగ్గురు, దీంట్లో మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కూడా కొంచెం ఆన్సర్ మిలికి చెప్పండి చెప్పండి మిలికితమైంది, మీరు అంత అర్థం చేసుకోవాలి. ఢిల్లీ చుట్టూ అన్నారు, ఢిల్లీ కోతలు అన్నారు, కెటీఆర్ దాన్ని చెప్తున్నా. ఈ 4 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో 72 ప్రాజెక్టులు, 4 మేజర్, ఇవాళ అనుకున్న పోలవరం అయితేనేమి, కాళేశ్వరం, ప్రణయిత చేవెళ్ళు అయితేనేమి, కలల దగ్గర అండి, ఇప్పుడు 4 మేజర్ ప్రాజెక్టులు, 26 మధ్యతరహా ప్రాజెక్టులు, 44 చిన్న ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తొవ్వింది అంటున్నాడు. ఫస్ట్ అయితే తట్ట తీస్తేనే కదా అక్కడ ప్రాజెక్టు శంకుస్థాపన అయ్యేది, అది మీ కాళేశ్వరం రీడిజైన్ కంటే కూడా ఆ 72 ప్రాజెక్టుల బడ్జెట్ తక్కువ. దాన్ని ఏమంటామో మనకు తెలియదు. విను చెప్పండి, నువ్వు మాట్లాడే అభివృద్ధి పనులు అయితే వినండి. అది కాకుండా తెలంగాణ ప్రజలకు ప్రత్యక్షంగా చేసిన, అయ్యా నన్ను చెప్పని, నేను మొత్తం అదే చెప్తున్నా, నేను వేరేం చెప్పను. అయితే అది కాకుండా, ప్రాజెక్టులే కాకుండా, ఇవాళ ఈఆర్జిఎస్ అని గ్రామంలో ఉపాధి పథకం అని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూలీ లేకున్నా, నీళ్లు లేకున్నా, ప్రతి కూలీకి 247 రూపాయలు ప్రతిరోజు చెల్లించబడుతున్నటువంటి స్కీమ్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది బీదాబిక్కి కోసం కాదా ఇది తెచ్చింది. గతంలో మేము ఇవాళ కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వనరుల రాష్ట్రం, 17.17% దేశంలోనే నంబర్1 జిఎస్డిపి ఉన్న రాష్ట్రం. ఇవ్వాలేదో రైతు రుణమాఫీ కాదు, 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని 2014 చెప్పి 18 వరకు లాక్కొచ్చిండ్రు, 25,000 30,000 మితి కూడా ఇది కాలేదు. మేము 14 ఏళ్ల కిందనే ఏకకాలంలో మా రాజశేఖర రెడ్డి గారు 100,000 రూపాయలు రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి ఏకకాలంలోనే. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. మీరు ఇంత వినండి వినండి రైతుల కోసమే. ఇది కాకుండా ఇన్ఫర్మేషన్ యాక్టు, ఒక 10 రూపాయల రెవెన్యూ స్టాంప్ వాడేస్తే, పోస్టల్ స్టాంప్ వాడేస్తే, మోడీ నువ్వు ఇలా ఏం చేసినావా, ఏం తిన్నావా అంటే కూడా చెప్పాల్సినటువంటి చట్టం తీసుకొచ్చింది మేమే. విద్యా హక్కు చట్టం మేమేమంటున్నాం అంటే వినండి, ఇది కాకుండా కూడా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాము, ఇది కాకుండా కూడా అనేక ఆరోగ్యశ్రీ 108, 104 తీసుకొచ్చినాం. సోదరులు చెప్పినటువంటి ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం ఇంత అభివృద్ధి, ఇంత అభివృద్ధి చేస్తే తెలంగాణ ప్రజల కోసం మీరు పాటు పడితే తెలంగాణ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? ఎస్, వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి కారణం అంటే మీరు రాసినటువంటి, మీరు చదివినటువంటి మన తెలంగాణలో ఏదైతే వచ్చిందో కేసీఆర్ సభలకు ఎదురు చూస్తున్నా ఆలోచించే బదులు ఇలా, అంటే ఇంతవరకు కేసీఆర్ సభలే పెట్టలేదు అంటే అట్లా ఎట్లయితే వచ్చిందో కేసీఆర్ గారి మీద తెలంగాణ ఉద్యమంలో ఏమైందంటే, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ 28 రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్రంలో అక్కడక్కడ కూడా ప్రత్యేక రాష్ట్రాలు కావాలని నినాదం అందుకుంటున్న సమయంలో ఒకే ఒకసారి సోనియా గాంధీ గారు, యూపీఏ చైర్మన్ కానీ మన్మోహన్ సింగ్ కానీ లటకున తెలంగాణ ప్రకటించే అవకాశం ఉండదు. ఎందుకంటే జాతీయ పార్టీ అది విశాల దృక్పథం, ఒక దగ్గర ఇస్తే ఇంకో దగ్గర పట్టిందండి చెప్పలేదు సోదరా. అయితే ఆ క్రమంలో
కేసీఆర్ గారు ఏం చేశారు, ఒక ఉప ప్రాంతీయ పార్టీని పెట్టి తెలంగాణ సాధన కోసమే పార్టీ పెడుతున్నా అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి, అంటే పోటీ క్రమంలో మాకన్నా ముందున్నారు, నేను ఒప్పుకుంటున్నా మాకన్నా ముందున్నారు. ఆ ముందున్న క్రమంలో వారికి అసెట్ ఏంటంటే ఆయన్నే ఆ పార్టీకి నాయకుడు, ఆయన్నే ఏదైనా మాట్లాడొచ్చు, ఇవాళ రాస్తా రోకో అంటే అంత బలమైన తెలంగాణ ఇచ్చింది మీరే, తెలంగాణ తెచ్చింది మేమే చెప్పని. అయితే నేను చెప్తున్నా కదా, మీ కేసీఆర్ గారు ఒప్పుడు కదా, జాతీయ పార్టీ కాబట్టి ఒక ప్రాంతానికి భౌగోళిక స్వరూపంగా ప్రాంతాన్ని విభజించే అంశం కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయాధికారం కాకుండా ఎందుకు జాతీయ స్థాయిలో నిర్ణయం పార్లమెంట్ అంశంలో దృష్టి మోడీ దగ్గర కూర్చోలేదా? ఢిల్లీ అంశాలు మీరు చదువుకున్నాడు బాబు, నువ్వు పిహెచ్డీ చేస్తున్నావు, ఢిల్లీ అంశం అది కాబట్టి నేను అక్కడ ఆధారపడ్డది కాబట్టి. ఆ లేట్ లో కేసీఆర్ కొంచెం ముందుకెళ్ళిండు, ముందుకెళ్ళిన తర్వాత ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు, ఆయన ఏం చేసి ఏం చేస్తున్నాడండి, దళితులకు 3 ఎకరాలు ఇస్తానడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానడు, కరువైన పర్యటక సందర్భంలో ముంపు బాధితులకు మాత్రం మాట్లాడిన సందర్భం వస్తే మీకు ఇప్పుడున్నటువంటి మీ ఇంటికి ఉద్యోగం మొన్న రోజు గత ఒక 10 రోజుల కింద ఒక న్యూస్ ఛానల్ మాకు డిబేట్ పెడితే 20 మంది వచ్చింది, మాకు మా పలరాజు గారు కావచ్చు, కన్నెపురం గారు కావచ్చు, అటు రేవంత్ గారు వచ్చిండు. ఆ రోజున ఆన్ రికార్డు ప్రకారం 83,700 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియకు సంబంధించి కొన్ని అంటే నోటిఫికేషన్ వచ్చింది, దానిలో కొంతమంది ఉద్యోగాలు ఇచ్చారు, కొంతమంది కోర్టులు ఉన్నాయి, కొన్ని నోటిఫికేషన్ వచ్చినాయి. రీసెంట్గా మేము ఒక 1 వీక్ బ్యాక్ మా హైకోర్టు అడుగుక 6,000 ఉద్యోగాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ అడుగుక మేము పర్మిట్ చేసినాం, మరి కావండి ఎట్లా మాట్లాడుతున్నాడు అర్థం కాదు. మీరు మీరు ఉద్యోగం ఇవ్వలేదు, మేము ఇచ్చాం అండి గొప్ప ఇప్పుడు మేము అందుకు చెప్తున్నాం, మేము పదశీతంలో కోర్టు. ఎందుకంటే మీరు అలాంటప్పుడు మీరు ఎందుకు మహాకూటమి నేతలకు భయపడుతున్నారు? వాళ్ళు అనేది ఒక వాదన ఉందండి, మహాకూటమికి భయపడి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు, కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజల్లోకి చేరలేదు కాబట్టి ముందస్తు ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్ళి ప్రత్యక్షంగా పరోక్షంగా మహాకూటమి నేతల మీద దాడులు చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. సో మీరు ఎంతవరకు దీన్ని చెప్తండి? ముందస్తు ఎలక్షన్ అనేది అది అవాస్తం, ఫస్ట్ మన జరిగే డిసెంబర్ ఎలక్షన్ జరుగుతుంది, మనకు మామూలుగా మార్చులు జరుగుతాయి, ముందస్తు అనేది అసలు కావచ్చు. ఎందుకంటే జనరల్ గా 6 నెలల ముందు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది జనరల్ ఎలక్షన్ సంబంధించి. అసలు ముందస్తు పక్క పెడితే అసలు మేము చేసే అభివృద్ధి పైన అసలు మా విపక్షాలకు సమాధానం లేక వాళ్ళు ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో మా నాయకులు చేస్తున్నారు. లాస్ట్ చివరా గారికి రేవంత్ రెడ్డి ఏంటంటే 5 దారులు చేస్తున్నారు కదా, మా పైన కేసీఆర్ పని చేస్తారు, 5 దారులు ఎవరు చేస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, అంత ఇంత బీజేపీ సపోర్ట్ ఉంటుంది. ఇంకా అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రేవంత్ రెడ్డి యొక్క ఎదుగుదల తట్టుకోలేక వాళ్ళే ఫోన్ లో ఉన్నారు. టీజేఎస్ నేత వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి వెంకటరెడ్డి గారు, టీఆర్ఎస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం చేసిన అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళింది, రాబోయే రోజుల్లో కేసీఆర్ తెలంగాణలో పెత్తనం చలాయించబోతున్నారు, రాబోయే రోజుల్లో కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు అంటారు, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది టీఆర్ఎస్ నాయకులు గత 4.5 సంవత్సరాలుగా చెప్తున్నటువంటిది అది వాళ్ళ భ్రమలు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి చాలా తక్కువ చెప్పారు. వాళ్ళు అందంగా చెప్తారు, మేనిఫెస్టోలు పెడతారు, మాటగా మాట్లాడతారు, మాటలు వస్తాయి కాబట్టి మాట్లాడతారు. ఆ కల్వకుంట్ల కుటుంబంలో నలుగురికి నలుగురు మాట్లాడతారు, అంతవరకు బాగుంది తప్ప ఏం జరిగిందో చెప్పమనండి. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు చెప్పమనండి? 1,70,000 బదులుగా 20,000 ఇచ్చినారు, ఇప్పటికి ఇంకో 1,00,000, 2,00,000 గురించి మాట్లాడినారు. కాంగ్రెస్ వాళ్ళు కట్టిన డబుల్ బెడ్ సింగిల్ బెడ్రూమ్, కోడలు ఎక్కడ మార్చుకుంటుంది డబుల్ బెడ్రూమ్ అని చెప్పినారు, ఎక్కడ ఎన్ని కట్టారో చెప్పమనండి. మూడవది దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఏమైందో చెప్పమనండి. కేజీ కలెక్టర్ కొడుకు, కండక్టర్ కొడుకు ఒకటే స్కూల్ లో ఉంటారు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఏం జరిగిందో చెప్పమనండి. మిషన్ భగీరథ నీరు తెచ్చి తెలంగాణ ఆడపడుతున్న కాళ్ళకి దిగి నా నెత్తిన బతుకుంటా లేకుంటే ఓట్లు అడగనండి, ఎన్ని ఊర్లకు ఇచ్చారో చెప్పమండి. పైగా ప్రజాస్వామ్య హక్కులను గొంతు ఏదైతే ధర్నా చౌక్ తెలంగాణకు తీసుకొచ్చినటువంటి దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తుందో అటువంటి ధర్నా చౌక్ను మూసివేసినారు. రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని లోపించి 25 మంది ఇతర పార్టీల వాళ్ళను అమ్మేసి కొనేసే పద్ధతికి తీసుకొచ్చినారు.
వల్ల మాట్లాడితే గొంతు నొక్కే పరిస్థితి ఉంది. మేము తెలంగాణ దినసంతి పార్టీ పెట్టాలనుకుంటే, మీటింగ్ పెట్టాలనుకుంటే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్న సందర్భంలోనే మాకు అవకాశాలు వచ్చినవి. ఇవాళ మాకు మేము కూడా తెచ్చుకున్నాం కదండి, చెప్పండి హైకోర్టుకి తెచ్చుకున్నాం కదా సభ నిర్వహణ. అది కొంగర కళ సభలో కనీసం హండ్రెడ్ పర్సెంట్ అండి, మీ పదక్షేత్రం పోయినాము, మేము అదే చెప్తున్నాం. మేము ఈరోజు ప్రజల మీద రాండి, మీరు 119 సీట్లు పోటీ చేస్తా అని చెప్పినాము మన నాయకులు. కనీసం మీరు 3 సీట్ల కోసం తాపత్రయపడుతున్నారు. మీరు కాంగ్రెస్ ముందు ఓటర్లండి, వీళ్ళు పోటీ చేయలేని పరిస్థితి అభ్యర్థులు లేరు, అభ్యర్థులు లేరు వాళ్ళు అంటే ఫస్ట్. కరుణాకర్ గారు దీనిపై మీరేమంటారు? ఏళ్ళు కావాలని వరికించినాము, 4.5 ఏళ్ళుగా ఎన్నిసార్లు కోదండరామ్ గారిని తెలంగాణ దినకర్తీ నాయకులు అనేది తీసినారు. ఎందుకంటే తీసినారు చెప్పండి, ఏ రాజకీయ పార్టీ మీద పెట్టిన దాడి కేవలం కోదండరామ్ గారి మీద పెట్టిందంటేనే వాళ్ళకి ఏ రకమైన భయాదంతులు ఉన్నాయంటే మేము చెప్పదలుచుకున్నాము. అభ్యర్థులు అంటే అర్థమేంటి? ఈ చెట్టుకి ఆ చెట్టుకి బంగారు ఉంగరాలు ఉంటే, మెడలో గొలుసుంటే, 4 భూమాఫియాలు చేసి ఇన్నోవా ఉంటే మాకు ఎందుకు పోతారండి? మీరు చెప్పాలి, చెప్తలే మీరు సమాధానం నాకు కట్టి చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. మరి మీరు చెప్పారు కదా 119 అభ్యర్థులతో మీరు ముందర స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీ నాయకుడు. మరి వాదన కూడా వినపడుతుంది, దీని మీద మీరు సమాధానం చెప్పే అవసరం ఉంది. తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో, తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి టీజేఎస్ నడుస్తుంది అని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది, దీన్ని మీరు సమర్థిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో నియంతృత్వము, ఆధిపత్యము, ఇవన్నీ ఉత్తమ మాటలు అండి. ఆధిపత్యం అన్ని వేస్ట్ మాటలు, రోజు చెప్పారు అడిగిపో రికార్డు, ప్రజలు నమ్మశక్తులు లేరు. కోర ఎవరు ఫైట్ చేసిండు? 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసిండు, ఎందుకు ఫైట్ చేసిండు? తెలంగాణ లేట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతారండి. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? కనీసం 110 అభ్యర్థులు ఇవ్వని చెప్పి పరిస్థితులు వాళ్ళు మాగా చెప్పారు, అర్థం కాదు. ఎక్కడ లేదండి, మీరు మీరు అంటున్నారు మీకు ఇబ్బంది ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేదు, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేదు. మనతో పాటు కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారండి, దీని మీద మీరేమంటారు హర్షవర్ధన్ గారు? మా సారు, ముందుగా మా సార్కు నమస్కారం అని నా గురువు గారు వారు వారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత దోపిడీ, నియంతృత్వం, ఉద్యమకారులకు గుర్తింపు లేకపోవడం, ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశామో ఆ ఆకాంక్షలు నెరవేరకపోగా, ఆ రోజు ఆకాంక్షలను తొక్కినటువంటి వ్యక్తులను ఇవాళ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ టీజేఎస్ పోరాటం చేస్తుందని చెప్పడం జరిగింది. ఇక వారి మాటలు అయితే స్పష్టత ఉంది, వాళ్ళేమి రాజకీయ పార్టీ మొన్న పెట్టినరు, వాళ్ళకున్న అధికారం ఏంది, వాళ్ళు గతంలో ఏం చేసినానికి అన్నింటికి రాదాయ వాళ్ళను. వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి పని విధానంలో కోదండరామ్ గారు కూడా పాపం స్పష్టంగా చెప్పిండు. ఒక ప్రొఫెసర్ ఆయన్ని మనం పార్టీగా గౌరవించకుండా తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ ఏం చెప్పిండు, మేము పాలనలో మార్పు రావాలనుకుంటున్నాం, పాలకులు ఎవరైనా ఉండొచ్చు కాక, పాలనలో మార్పు రావాలనుకున్నటువంటి నినాదం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఎక్కడ కూడా కేసీఆర్ను విమర్శించడమో లేకపోతే కాదు, పాలనలో మార్పు రావాలంటున్నాం. మరి ఆ పాలనలో ఏం మార్పు రావాలనేది తెలంగాణ సమాజం రేపు. హర్షవర్ధన్ గారు, ఒక విషయం అంది, మీ టార్గెట్ కేసీఆర్ని ఓడించడమా తెలంగాణ అభివృద్ధి? 100% మహాకూటమిగా ఏర్పడి మీరు ఇప్పుడు ముందడుగు వేస్తున్న కారణంగా చాలా మంది ప్రజలు ఈ విషయంలో క్లారిటీ లేని పరిస్థితి ఏర్పడింది, దీని మీద మీరు క్లారిటీ. ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుందంటే, తెలంగాణ అభివృద్ధి అంటే ఒక ప్రభుత్వం చేయాల్సింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? అధిక సీట్లు వచ్చినటువంటి లేదా అధిక సంఖ్యాక ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గతంలో ఏ ప్రజలైతే ఆకాంక్షల కోసం ఎన్నుకున్నటువంటి పార్టీ ప్రభుత్వంగా ఏర్పడ్డదో ఆ పార్టీ ఆ ఆకాంక్షలు నెరవేరలేదు, చేర్చలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రజల్లో కూడా మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ మార్పును మేము తీసుకొస్తాము, మీరు ఆశించినటువంటి పరిపాలన మేము తీసుకొస్తామని మేము ఇలా ప్రజలను అడుగుతున్నాం. తద్వారా ప్రజలిచ్చే తీర్పును బట్టి కేసీఆర్ గారిని ఓడగొట్టడం అనేది కాదు, అక్కడ ఉన్నది కేసీఆర్ గారు కాబట్టి ప్రజలు కనుక మాకు అనుకూలమైన తీర్పిస్తే కేసీఆర్ గారు ఓడిపోతారు. అప్పుడు ఏం చేస్తాం మేము? ప్రజలు ఎందుకోసం తీర్పిచ్చిందని చెప్పేసి ఆ ఇచ్చినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మేము పరిపాలన చేస్తాం. ఇది అంశం అంతే తప్ప కేసీఆర్కు కాంగ్రెస్కు డైరెక్ట్ వ్యక్తిగతమైనటువంటి వైరం ఉండదు. ఎటు వచ్చి ప్రజలే, ప్రజల మనోభావాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల హక్కులు, ప్రజల సంక్షేమమే ఇక్కడ టార్గెట్. ఆ యొక్క సంక్షేమాన్ని ఒకసారి అధికారం ఇస్తే కేసీఆర్ వినియోగించుకోలేదు. కాబట్టి ఈ రోజు మేము మళ్ళీ ప్రజలను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మాకు అధికారం ఇవ్వండి. ఎందుకండి 4 సంవత్సరాల కాలం అభివృద్ధి గురించి ఎందుకు డిస్కస్ చేయండి? కలిసి ఒకటి మాట చెప్తున్నారు, 4 సంవత్సరాల కాలం అభివృద్ధి జరగకపోతే చూసుకోండి. మీకు అంటే వాళ్ళ గళం వినిపించకుండా వాళ్ళ గళం అక్కర్లేదండి, అభివృద్ధి 2 కాలం సరిపోతలేవండి. మీ అందుకోసం కంటి వేలకు ప్రోగ్రామ్ పెట్టి మన కొత్తగా 2 అద్దాలు తీసుకుంటే అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది.
వేరే వేరే పాటలకెళ్ళి వచ్చి అర్థమైపోతుంది. రఫీ గారు ప్రజలకు గారు ప్రతిపక్ష నాయకులకు ఓసానికి మంచిగా కనబడుతుంది. ఓకే నేను కాదంటలేను, వాక్ స్వాతంత్రం ముందు చెప్పొచ్చు. టిఆర్ఎస్ పార్టీకి ఎంత అహం వచ్చిందంటే ఒకటే చెప్తాను నేను, రఫీ గారు నేను మైక్ తెచ్చి నీ ముందర పెడితే రఫీ గారు ఏమనుకోవద్దు, మీరు ఈ ప్రపంచంలో లేకపోతే మీరు అసలు అన్నిటికన్నా ఎక్కువ ఎవరికి భయపడతారు, ఎవరు గౌరవిస్తారు, ఏం చెప్తారు, అల్లాకు నేను అని చెప్తారు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిలో గొప్పోడు ఎవడంటే ట్రంప్ అంటారు, అమెరికా అధ్యక్షుడు. ఆయన ముందర సిపోయి మైకు పెట్టినా కూడా జీసస్ అని చెప్పి ఇట్లా అంటాడు. మోడీ ముందర మైకు పెట్టినా ఏమంటాడు, ఆంజనేయ స్వామి, బాలాజీ వెంకటేశ్వరుడు, శివాలయం ఎవడో అంటారు. కానీ కేటీఆర్ గారు మొన్న ఒక సభలో మాట్లాడితే ఏమందని విన్నారా మీరు, దేవుడినైనా ఎదిరిస్తాం. ఇంత అహంకారం అండి ఇది, ఏమి ఎదిరిస్తావు దేవుడిని నువ్వు? అదండి పరిస్థితి అయితే ఏంటండి అది ఎదుగు చెప్తున్నా అంటే ఆ మాట ఎందుకు ఉచ్చరించాల్సి వచ్చింది ఇప్పుడు ఇక్కడంటే, ఈ బాబు ఏమని ఇప్పుడు ఇవంటివి కదా కరుణాకర్, ఏమన్నా మర్చిపోతే ఇప్పుడే అంటివి తీసుకోండి. ఎంత చులకన్నాయి మీకు ప్రజలంటే, ప్రజలు నేను ప్రజల గురించి మాట్లాడుతున్నాను, అభివృద్ధి కనబడట్లేదు, మారిపోయినట్టుంది కళ్ళు అల్లో మీకు తీసుకొని చెప్తాను. మా జనారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఎవరు ఎన్నుకున్నారు? జనాలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అంటే వాళ్ళకి విలువిస్తున్నట్ట నువ్వు కనీసం విలువలు పాటిస్తుంది. దుర్భాషలు అనుకుంటున్నారు. 2019 అధికారు రారు, ఎందుకంటే ప్రజలు ఇక్కడ బొంద పెట్టలేము. పోయి బంగాళాఖాతులు అరిగిపోయి పసిఫిక్ మాసం బొంద పెట్టి పరిస్థితి లేదు రాడు గారు అయిపోయింది మాట్లాడుకోవచ్చు. ఉద్యమ కాలంలో ఈ మాటలన్నీ కేసీఆర్ అని ప్రయోజనం పొందిండు, అట్లే అందరికి వస్తుందని వీళ్ళందరూ అండి. నాకన్నా చిన్నవాడు ఉత్తమ కుమార్ పట్టుకొని బహుని అంటాడు, అరే ఇది పద్ధతి రాజగోపాల్ అన్నారండి, రాజగోపాల్ అలా కాదండి. మాట ప్రజాక్షేత్రంలో కామన్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి అనొచ్చు, వీళ్ళ వైపు నుంచి అనొచ్చు, పరిగణలోకి తీసుకోవాలి. కించపరిచే మాటలు అనేవి రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ ఏం మాట తెలుసా, పబ్లిక్ మాట్లాడుతూ అసలు రాహుల్ గాంధీ నాయకత్వం మీ ముందుకు వచ్చిన సందర్భంలో కుంతే మాకు శనిలా దాపరించిండు. శని అంటే ఒక దేవుడు, దేవుడు పోని దేవుడు అనుకో, శనిదేవుడు సమర్థించుకున్నారు. ఇలా ఉత్తమ నాయకత్వం లక్షణాలు లేవు, అసలు డ్రెస్ గంగతులు కానీ దారుణంగా ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఒక మీ దానికి అధ్యక్షుడు, మరి ఎవరు మాట మీరు? అందుకే చెప్తున్నాం మీకు ఢిల్లీలో నాయకత్వం, మాకు గల్లీలో నాయకత్వం, అదే చెప్తాం. ప్రధానంగా హెడ్లైన్స్ రూపంలో ప్రచురించారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పార్టీ మీద గుర్రుగా ఉన్నారో వాళ్ళందరూ పార్టీకి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి పార్టీ క్రమశిక్షణను కట్టుబడి నడుచుకోవాల్సిందే అని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే అంత గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? బయట 100% ఏంటంటే అందరూ న్యాయం చేయలేము. వాస్తవానికి టికెట్లు అనేది అందరు అభ్యర్థులు ఉంటారండి, గెలిచిన అభ్యర్థి టికెట్ ఇస్తాం మనం, ఇంకో అభ్యర్థి ఏం చేస్తుంటే అక్కడ వ్యతిరేకంగా పనిచేస్తాం. పనిచేసిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి టికెట్స్ కేటాయించారు అని అందుకోసం ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఒక వాదన ఉంది, కాంగ్రెస్ నేతలు గతంలో కూడా వ్యాఖ్యానించారు. చెప్తాను మన రీసెంట్ గా కేసీఆర్ ప్రెస్ మీట్ అయ్యాడు, ఎక్కడ కూక 105 మంది సభ్యతలు మేము పెట్టిన స్థానాలు పెట్టినా ఎక్కడ అభ్యర్థి మార్చాం, వాళ్ళే ఫైనల్ అని చెప్పారు. ఒకటి అక్కడ స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటాయి, కొంతమంది వేరే పార్టీకి వచ్చి ఉంటారు, కొంతమంది పనులు ఉంటారు కాబట్టి ఒకటే మాది, మీకు రాబోయే రోజుల్లో సముద్రం స్థానం ఇస్తాం కాబట్టి మీరు కనీసం మీరు మర్యాద పాటించాల్సి ఉంటుంది. పార్టీకి సమక్షం మన కాంగ్రెస్ పార్టీ కాదు, మనం టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మనం సమక్షించి ఉండాలి మనం, లేకపోతే ఎట్లా అని చెప్పి గట్టిగా మాట్లాడింది. వాస్తవం అది పిలుచుకోవడం మాట్లాడుతున్నారు, తప్పేం కాదు. ఎందుకండి అంత క్రమశిక్షణ లోపించే అవసరం? అవునండి, ఇప్పుడు మా పార్టీలో మూడు ఇంకొక వ్యక్తికి ఫోన్ చేశాడు ఎటువంటి అంటే ఇంకొక వ్యక్తి గెలుస్తాడు, అలాంటి అవకాశం ఇవ్వద్దు మనం. రేపు రాబోయే రోజుల్లో మనం బంగారు తెలంగాణ నిర్మించే క్రమంలో ఎలాంటి తప్పులు చేయని చెప్పి మా నాయకు చెప్పి తప్పేం కాదు కదా అంటున్నా. ఎందుకు ఇప్పుడు ఈ రోజు సపోజ్ మా 105 మంది అభ్యర్థి ఇచ్చినండి, ఒక 10-15 స్థానాలు అభ్యర్థి అంటే ఒకటండి, గళం వినిపించే హక్కు లేదంటారా? అంటే వర్క్ చేసి పార్టీ కోసం కష్టపడి, ఆహర్నిశలు కష్టపడి పార్టీ కోసము వాళ్ళ
ఇది మొత్తం పార్టీ కోసం పెట్టినప్పుడు వాళ్ళు అడిగే హక్కు ఉంది. అలాంటి వాళ్ళ గలాన్ని మీరు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఒక పాకండి. మా నాయకుడు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు, హరీశ్రావు గారు కావచ్చు, రోజు ముగ్గురు ప్రత్యక్షంగా పరోక్షంగా మిగతా కార్యక్రమాల్లో పాల్గొట్లేదు. మహమ్మద్ జిల్లాలో ఉమ్మడి మహమ్మద్ పిలిపించుకో మాట్లాడు, అక్కడ అబ్రౌ టికెట్ కి ఇచ్చినాం. మంద జగన్ దగ్గర మాట్లాడు, మంద జగన్ జగన్ మీకు న్యాయం చేస్తాం, ఎంపీ ఎలక్షన్స్ రమేష్ రాత్రుడు, రమేష్ రాత్రుడు ఏ పార్టీకి వచ్చినా మరి మీరు రిజైన్ చేసుకుంటారు. అవును అవును, మళ్ళా మరి ఓకే. మనతో పాటు ఫోన్ లైన్ లో మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, టీడీపీ నేత. నమస్తే మల్లయ్య యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మల్లయ్య యాదవ్ గారు, రఫీన్ అండి నేను. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రఫీ గారు. ఇప్పుడు మన టిఆర్ఎస్ నేతలు అంటున్న దాని ప్రకారం చూసుకుంటే రాబోయే రోజుల్లో అధికారం ఖచ్చితంగా చేపడతాం, మహాకూటమికి అంత సీన్ లేదు, టీడీపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, టీజేఎస్ నేతలు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా మేము ధీటుగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు. ఏమంటారు మీరు దీని మీద? బ్యాలెట్ బాక్సులలో ఓట్లు వాడేసుకుంటారేమో తెలియదు కానీ. చెప్పండి. హలో చెప్పండి చెప్పండి మల్లయ్య గారు. బ్యాలెట్ బాక్సులలో ఓట్లు వాళ్ళు వేసుకుంటే చెప్పలేం కానీ ప్రజలు మాత్రం ఎవరు కూడా ఈ రోజు టీఆర్ఎస్ ని ఆశీర్వదించడానికి సిద్ధంగా లేదనే విషయం బయటకు వచ్చి తెలుస్తుంది జనాలల్లో. అదండి పరిస్థితి. కరుణాకర్ గారు సరే వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పండి, టీడీపీ పార్టీగా చెప్పుకుంటారు. సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని చెప్పండి, సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని పదవులు అనుభవించే పరిస్థితి తప్ప ఈ రోజు తెలంగాణ కోసం అసలు బాధ్యత అమరవీరుల కుటుంబాన్ని చూసింది లేదు, అమరవీరులకి లబ్ధి జరిగింది లేదు. ఆ రోజు ఎవరైతే విభేదించారో వాళ్ళని తీసుకొచ్చి రాత్రికి రాత్రి కండవలు కప్పి వీళ్ళు పొందించలేదు, వీళ్ళ నిజమైన తెలంగాణ వాళ్ళు అంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి అధికారం కోసమే ఈ ప్రయత్నం అంతా, తెలంగాణ కోసం కాదు. ఏ తెలంగాణ దగాబడ్డ తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం ఉద్యమం అనుకున్నామో దాని అర్థం మారిపోయింది అని చెప్పి ప్రజలు ఈరోజు బహిరంగంగా చెప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక టీడీపీ పార్టీలో వాళ్ళు చెప్పుకుంటారు కామన్ గా. వాళ్ళకి నాయకులు ఇప్పుడు వాళ్ళు కనీసం ఇప్పుడు వాళ్ళకు పెద్ద మీ స్థాయిని చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ములాఖాతి అవుతారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ములాఖాతి? అసలు ప్రజలు జీర్ణించుకునే పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ప్రాంతీయ పార్టీలు అండి కావచ్చు, కానీ అసలు టీడీపీ ఉద్దేశం ఏంటి? జాతీయ నాయకులకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ టీడీపీ పార్టీ. ఓకే ఓకే, రాబోయే రోజుల్లో మహాకూటమి జెండా ఎగరవేయబోతుంది. రాబోయే రోజుల్లో మహాకూటమి టీఆర్ఎస్ కి ధీటుగా ముందడుగు వేసి ఖచ్చితంగా గెలుపొంది తీరుతుంది. ప్రజల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అధికారమే అంటున్నారు. సో మీరేమంటారు దీని మీద చెప్పండి. చెప్తున్నాం అండి, మాది ప్రజాకూటమి, మాది వాళ్ళ మహాకూటమి, మాయాకూటమి అనేది మాకు సంబంధం లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళ ప్రజలకు నాలుగైదు పార్టీలు కలిసిపోతున్నారు, వాళ్ళ మధ్యన కలిసాము కోటేషన్ ఇప్పటికి లేదు. చెప్పండి. హలో, ఇప్పుడు చెప్పండి. వాళ్ళు వాళ్ళు చేసే సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అంటే ఎట్లా చెప్పండి? వాళ్ళు చేసే సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అంటే ఎట్లా? అవునండి, మీ ఉద్దేశం ఎట్లా పెట్టింది మీకు? మీరు కనుకోండి, మీరు ఒకసారి కనుకోండి. జాతీయ నాయకత్వం ఆ సూత్రం అందరికి వర్తించింది. అవునండి, అవసరానికి పదవుల కోసం ప్రజల మనుగడ లేకపోయినా 42 పోటీ చేస్తే 10 మందిని గెలవని మీరు ఇలా మాట్లాడే నైతిక ఎక్కడుందండి మీకు? నేను అదే మాట్లాడుతున్నాండి. నేను అదే మాట, మీరు 100 మంది సభ్యత పెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు 10 మందితో పోటీ చేస్తున్నారు? మీరు నాకు అర్థం కావట్లేదు. ఒకటే మాట్లాడుతున్నా, ఆ రోజు సర్గి ఎన్టీ రామారావు మాట చెప్పిండు, జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తున్నాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా మేము ఒక పార్టీ పెడుతున్నాం. ఏ రోజు నా జీవితం ఏ రోజు కానీ పార్టీ కావని చెప్పి ఆయన మేము ఎవరితో పోటీ చేయాలి, ఎవరితో కలవాలనేది నిర్ణయించడానికి నువ్వు కాదు కదా. అవునండి, జనాలు నిర్ణయిస్తారు. జనాలు ఎవరు చెప్తారు మీకు? మీరు నిర్ణయిస్తారు. చెప్పండి చెప్పండి, మీరేం చెప్పాలి? చెప్పండి మల్లయ్య యాదవ్ గారు. ఇప్పుడు మేము చేస్తే అది సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మొత్తం పెట్టాలంటే ఇంకా నమ్మే పరిస్థితులు లేదు.
అయ్యాల పొత్తుల పేరు మీద కూడా తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎన్ని సీట్లు తీసుకున్నారు, టీడీపీ నుంచి ఎన్ని సీట్లు తీసుకున్నారు, వాళ్ళని ఎంతమందిని గెలిపించారు, ఎన్ని ఎన్నికలలో పోటీ చేయగలిగారు, ఎన్ని ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళది ప్రాంతీయ పార్టీ అంట, అందుకే ప్రజలు పట్టం కడతారు అంటున్నారు కరుణాకర్ గారు. మీరేమంటారు దీని మీద? ప్రాంతీయ పార్టీ అని ఎటు డాన్ చేసినా కుదరదండి. ప్రాంతీయ పార్టీ అనే పేరు మీద మామూలుగా పదవులన్నీ ఇంట్లో పెట్టుకుంటాం, లేకపోతే వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి నింపుతాం. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కాంగ్రెస్ ఓటు వేస్తే ఢిల్లీకి ఓటేసినట్టు, అలాగే టీడీపీకి ఓటేస్తే అమరావతికి ఓటేసినట్టు అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీని మీద మీరేమంటారు? ఇవాళ బీజేపీ కనసాగల్లో, కేంద్రం కనసాగల్లో వీళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఏది ధ్యానం చేయమంటే అది ధ్యానం చేసే పద్ధతి ఉన్నారు. కాబట్టి ఈ రోజు బీజేపీకి అక్కడ భజన చేసుకుంటా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు వచ్చారు, మీరు మార్చారు. కరుణాకర్ గారు, మీరు బీజేపీ మీద మీ స్టాండ్ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు దానికి సంబంధించిన ఎటువంటి న్యూస్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా స్టాండ్ మీద మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మల్లయ్య యాదవ్ గారు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కూడా మాట చెప్పారండి, ఏ పార్టీతోనూ మీ పొత్తు లేదు, ఓన్లీ ఎంఐఎంతో మాత్రమే మాకు ఎట్లా స్నేహపూర్వక పొత్తు మాత్రం ఉంటుందని చెప్పారు. ఏ పార్టీ మీ పొత్తుకు డైరెక్ట్ పోతాం, మాకు అభ్యర్థులు ఉన్నారు. మరి ఇదే మతతత్వ పార్టీ జిఎస్టీ తెస్తే ఎందుకు మద్దతు ఇచ్చినావు? దేశ సంబంధించిన విషయం అది. మతతత్వ పార్టీ అంటే డిమానిటైజేషన్ చేస్తే నిన్న పార్లమెంట్ లో కొన్ని బిల్లు పెడతారు అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాత్రం బీజేపీ కలిసిపోయినట్టేనా? రాజ్యసభ సభ్యులు చెప్పండి, మీరు రాజ్యసభ రాజ్యసభ సభ్యులకు ఎందుకు మద్దతు ఇస్తుంది? వెంకయ్య నాయుడు గారికి ఎందుకు మద్దతు ఇస్తుంది? అవునండి, తప్పకుండా ఎందుకు మద్దతు ఇస్తుంది? ఇస్తలే కదా. దేశంలో ఏదో రాజకీయ పార్టీ మద్దతు వస్తుంది, రాష్ట్రపతి విందాం. చెప్పండి మల్లయ్య యాదవ్ గారు. రఫీ గారు స్టూడియోలో కూర్చున్న వాళ్ళు అట్లా మనుకుంటే ఎట్లా? ఫోన్ ఇన్న వాళ్ళకి ఇన్న తర్వాత వాళ్ళు చెప్పే సమాధానం. ఇప్పుడు మీ అవసరాలకు ఒకసారి ఏది అవసరం అనుకుంటే దాన్ని వంతపాడి అబ్బాయిని గడుపుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి మేము ఏం చేసినా సరిపోతుంది అనుకుంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. ఈ రోజు మేనిఫెస్టోలో ఏవైతే ఈ తెలంగాణ ప్రజానీకం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామన్నాడో ఆ ఒక్క హామీని నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి నల్లనీళ్ళు ఇచ్చి నీటి ఓట్లు అడుగుతా అని చెప్పిన కేసీఆర్ గారు ఈ రోజు ఎక్కడ నల్లనీళ్ళు ఇవ్వకుండా ముందస్తు ఎన్నికల పేరు మీద మద్దపెట్టే ప్రయత్నం చేస్తారో వాళ్లే ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. రేపు ఓటర్ విజ్ఞప్తితో ఎవరికి తీర్పిస్తాడు? తెలంగాణ దగాబడ్డ తెలంగాణలో ఇంకా దగా చేసే పరిస్థితి ఉన్న ఈ టీఆర్ఎస్ కి పట్టం కడతారా? డబ్బుల సంచులతో ప్రచారం చేసుకుంటే దానికి మొక్కుతారా? ఈ రోజు విపక్షాల వైపు చూస్తారా అనేది రేపు ఎన్నికలు జరుగుతాయి. దానికి ఎందుకు వీళ్ళకి ఎవరితో పొత్తు కట్టుకున్నారు, ఎవరితో మీకెందుకు? మీరు పొత్తు కట్టుకునేటప్పుడు మీరు పొత్తు కట్టుకున్నారు కదా, అంతర్గతంగానో బహిరంగంగానో మీకుండే అంతర్గత ఒప్పందాలు మీకున్నాయి. మేము ఏం చేసినా బహిరంగంగానే చేస్తాం, బహిరంగంగానే చెప్తున్నాం. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దు అనే ఉద్దేశంతో అప్రజాస్వామిక విధానాన్ని అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎదురించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని విపక్షాలు ఏకతాటి మీదకి రావాలని చెప్పి పిలిపించడం, కూటమి రచడం, ప్రజల్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాం మేము. ఈ తెలంగాణని కాపాడుకుంటాం. ఇచ్చిన అప్పుడు ఢిల్లీలో ఇచ్చిన కాంగ్రెస్ ఈయటానికి సహకారం చేసి అఖిలపక్ష సమావేశంలో ఉత్తరం ఇచ్చిన టీడీపీ ఈ రోజు ఈ తెలంగాణ ప్రజల్ని కాపాడటానికి కలవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రజలు కూడా ఏం అభ్యంతరం పెట్టట్లేదు. వీళ్ళేదో ఊహించి ప్రచారాలు చేసి అపనిందలు వేద్దామని అంటే కూడా జనాలు దాని తగ్గట్టు ఆలోచిస్తారు. ఎవరికి ఏంది అనేది ఏదైనా ఫైనల్ గా ప్రజాస్వామ్యంలో ఓట్లు ప్రజలే విధులు కాబట్టి తప్పకుండా ఆ తీర్పు అనేది రేపు ఎప్పుడు దీని మీద కరుణాకర్ గారు చెప్తారు. చెప్పండి, మాట్లాడండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చలేదు అన్న, నాకు సమాధానం చెప్పట్లేదు. మేము ఏ పార్టీని పోతాం అంటే దానికి ఉద్దేశం మీ ఇష్టం అది అని ఎందుకు ఆయన పెట్టిన పార్టీ పెట్టి స్టాండ్ ఏం చెప్తాను అర్థం. నేను అసలు జాతీయ పార్టీలు వ్యతిరేక పెట్టిన ఆయన ఆ రోజు ఫ్రంట్ పెట్టి దేశానికి పదనందించిన చరిత్ర ఎవరికి ఉందండి? ఎన్టీ రామారావుకు ఉంది.
మేము దాని కోసం చేస్తున్నాం మేము. అసలు దానికి ఆశ చెప్పట్లేదు. ఈరోజు కోదాడు నుంచి పోయినసారి ఆయన పోటీ చేసి ఓడిపోయినండి, రెండో ప్లేస్ ఉన్నాడు. రేపు కోదాడు నుంచి ఉత్తమ పద్మ పోటీ చేస్తారు, రేపు ఈయన పోటీ చేస్తారు, రేపు మళ్ళీ నెల రోజులతో రేపు పాటు మార్కు అడగండి మీరు. అదే వ్యక్తిగతం ఒకటి, రఫీ గారు ఎవరండి చెప్పినా టీఆర్ఎస్ వాళ్ళు మా మీద మహాకూటమి టీఆర్ఎస్ మీద ఏం చెప్పినా కూడా ఫైనల్ గా న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఇలా పొత్తు పెట్టుకోవాలన్నా వద్దా అనేది పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత అంశం. మల్లయ్య యాదవ్ గారు స్పష్టంగా చెప్పారు ఎందుకోసం పొత్తు పెట్టుకుంటున్నామంటే, ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఓట్లు చీలిపోయి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ల మీదే రేపు ప్రభుత్వం ఏర్పడేది ఉంటుంది. ఎవరికి 50% అబో రాలే, లాస్ట్ టైం టీఆర్ఎస్కి వచ్చింది కూడా 36%. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు చీలిపోయి మళ్ళీ ఈ అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుందేమో, కాబట్టి మనం కొన్ని త్యాగాలు చేసుకొని మనం సర్దుబాటు చేసుకొని మహాకూటమిగా ఏర్పడదామన్న ప్రపోజల్కు అందరు గౌరవించి రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇది అప్రజాస్వామికమా ప్రజాస్వామికమా అనైతికమా నైతికమా అనేది నిర్ణయించాల్సింది టీఆర్ఎస్ కేటీఆరా? ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. మా మహాకూటమి అప్రజాస్వామికమైంది అనుకో మాకు ఓటే వేయరు. మీరు మీరు అవినీతి పరులు, లేకపోతే మీ ప్రజా మీ ప్రభుత్వ పాలన బాగాలేదనుకున్నప్పుడు మీకు ఓటే వేయరు. ఇది చర్చించుకోలేము మనం. అంతేగాని ఎన్టీ రామారావు ఏం చెప్పిండు, ఏం చెప్పిండా ఎన్టీ రామారావు పాపం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు, తెలుగు వారి ఆత్మగౌరవం క్షోభిస్తుందని ఒక నినాదం తీసుకొచ్చి పెట్టిండు, అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఏముంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కూడా క్షోభిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల మనోభావాన్ని పరిగణలోకి తీసుకుంటలేడు, గడిల పాలన కనీసం దర్శనం ఇస్తలేడు, కనీసం ఎంపీ నేను ఛాలెంజ్ చేస్తా ఈ వేదిక నుంచి ఈయనే కూర్చుంటా. 464 మండలాల ఎంపీపీలో టీఆర్ఎస్కి అధికంగా ఉంటారు. ఈ 4 ఏళ్ల కాలంలో ఒక ఎంపీపీని కానీ ఒక జడిపిటీసీని కానీ అపాయింట్మెంట్ ఇచ్చిందా? ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదండి. మరి ఇది అవమానకరం కదా? చెప్పారు మీకు చెప్పండి, మాకు మాట్లాడండి. నేనున్నా, మీరు మాట్లాడండి. అరే నేనున్నా, ఎన్ని లైన్లు ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి మీ పార్టీలో ఇలాంటి ఇష్యూస్? ఇది అవమానకరం కదా మీ పార్టీకి సంబంధించి? అందుకే రఫీ గారు నేనేమంటున్నా అంటే, డెవలప్మెంట్ ను మనం చూద్దాం. ప్రజలకు కావాల్సింది ఎన్టీ రామారావు ఏమన్నాడు కేసీఆర్ ఏమన్నాడు ఇది కాదు. కావాల్సింది ఆయనకి కనీసము కూడు గుడ్డ చదువు వైద్యం అందుతుందా లేదా, అందించే పార్టీ ఏదైనా ఆదరిస్తున్నారు వాళ్ళు, వాళ్ళు ఆదరిస్తున్నారండి. మనం ఎవరం మధ్యన అది మాట్లాడు. ఫైనల్ గా రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ కి సంబంధించి మహాకూటమితో మీరు ముందడుగు వేయబోతున్నారు, కాబట్టి మీ వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉందండి? ఖచ్చితంగా ఎవరి వ్యూహమైనా ఏమైనా జనాల ముందర దిగదుడుపు. మా పార్టీ మేనిఫెస్టో, మా మహాకూటమి మేనిఫెస్టోనే మేము ప్రజల ముందు పెట్టి ఈ మేనిఫెస్టోను మేము అమలు పరుస్తామని సచ్చీలంగా వాళ్ళ ముందుకు వెళ్తాము. గతంలో కూడా మా పార్టీ అధికారం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను మేనిఫెస్టోలో పొందుపరచినము. ఆ రోజు డబ్బు లేని కాలంలో 100,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసినాము. ఈరోజు గ్రోత్ ఉన్న కాలంలో 200,000 చేయడం పెద్ద సమస్య కాదని వాళ్ళకి ఎరుకపరుస్తాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం. అన్ని మహాకుటుంబంలో అన్ని పార్టీలు కూడా దానికి సంబంధించి ఒప్పుకున్నాయి. ఉద్యోగాలు వేస్తాం, మెగా డిఎస్సీ నిర్వహిస్తాం, రకరకాల ఉద్యోగాలు. గ్రూప్ 1 లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. గ్రూప్ 1 లేదండి, యూనివర్సిటీ బాబు ఉద్యోగం మాట్లాడతారు పార్టీ గురించి పాపం. గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, అసలు టీచర్ పోస్టులు లేవు. ఒక మాట కన్నగారు, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం మీద 5 సభలతో ముందుకు రాబోతున్నారు ప్రజల ముందుకు, తెలంగాణ ప్రజల ముందుకు ఎలా ఉండబోతుంది? ఫైనల్ గా ఆన్సర్ చెప్పండి. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 4-5 సంవత్సరాల పాలన బ్రహ్మం జరిగిందండి. రాబోయే రోజులకు ఒక ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవి పనులు అయితే ఉండవు, అవన్నీ ముందుకు పోవాలంటే కంపల్సరీ కేసీఆర్ నాయకత్వం బలపరచాలి. కేసీఆర్ నాయకత్వం ముందుకు పోవాలి. కేసీఆర్ గారు ప్రజల కోసం పాటు పడుతుంది తప్పించి మేము ఎక్కడ ఊరికే ఎవరు నాయకత్వం పోరు. మాకు నాయకత్వం ఉంది, మేము పోతున్నాం ముందుకు. ఇప్పటికీ మీ నాయకత్వం ఎవరు తెలియదు మీకు. మేమేమంటున్నామంటే ఈ రోజు వరకు మాకు మీరు ఎందుకు ఎందుకు భయపడుతుంది? మేము ముందు కేసీఆర్ మా నాయకుడు మా ముఖ్యమంత్రి అవుతారని ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నుంచుంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వాదన చూస్తే ఖచ్చితంగా మేము మహాకూటమితో ఏర్పడి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ వాదన వాళ్ళ వినిపిస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇది వాళ్ళ డెడ్ న్యూస్ పాయింట్. నా పేరు రఫీ, నమస్తే.